తల్లి మన కోసమని ఇంత దారుణమైనటువంటి చేష్టి తమ రావణుడు చేస్తున్నా, పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఒక తల్లిగా ఆమె మనని అనుగ్రహించడానికి ఈ కష్టాన్ని పొందింది. పరాశర భట్టర్లని ఆయన ఒక మహాభక్తుడు, ఆయన శ్రీగుణరత్న కోశము అని ఒక గ్రంథాన్ని చేశారు. ఆ శ్రీగుణరత్న కోశంలో ఆయన సీతమ్మ తల్లిని వేడుకున్నారు. అమ్మా, నువ్వు ఎన్నో అవతారములను స్వీకరించావు, ప్రత్యేకించి నువ్వు సీతమ్మగా మాత్రం ఇంకెప్పుడు రావద్దమ్మా అన్నారు ఆయన. ఎందుకో తెలుసా, మిగిలిన అవతారాలు చదవబుద్ధేస్తుంది. అమ్మా, మా కోసం ఇంత కష్టపడ్డావా, నువ్వు ఒక మహాపతివ్రతవై అక్కడికి వెళ్ళి నువ్వు అంత బాధ పడితే తప్ప నరుడి చేతిలో మరణించడానికి వీలైన పాపం వాడు చెయ్యడని మమ్మల్ని రక్షించడానికి, అయ్యో నిజవు జగన్మాతవు త్రిలోకమాతవు తల్లి, నువ్వు ఇవాళ ఒక రావణుడి పంచన అంత ఏడిచావా అమ్మా, వద్దమ్మా ఇంకెప్పుడు నువ్వు, వాడు రావణుడు మళ్ళీ పుట్టి ఒకవేళ మమ్మల్ని చంపితే చంపేని, అది తేలిక తప్ప సీతమ్మ నీ కష్టాలు మాత్రం నేను చదవలేనమ్మా, ఇంకొక్కసారి సీతమ్మగా మాత్రం అవతారమును స్వీకరించవద్దు అని పరాశర భట్టర్లు వేడుకున్నారంటే ఆయన యొక్క హృదయం ఎంత సున్నితమో. రామాయణం చదివి సీతమ్మ త్యాగానికి, జగన్మాతగా తల్లి మనని రక్షించడానికి రావణుడి చేత అపహరింపబడి ఇంత కష్టాన్ని ఆ తల్లి పొందింది అంటే, ఇందుకు కదండి చెప్పాడు మారీచుడు, రాముడు చూస్తేనే చచ్చిపోతా, సీతమ్మ వచ్చాక నువ్వు రాక్షసులతో లంక అంతా కలిసి నాశనం అవుతుందని.